వుడ్డిదారుని వచ్చేసి నేను అర్జెంట్ గా నేను మంచివాడిని అయిపోతానంటే నీ ప్రతి యాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా లాగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎలాగైతే వచ్చావో నీ మూలాలు చాలా ముఖ్యం. నా మూలాలంతా అవినీతి మూలాలు అయినప్పుడు, అవకాశవాద మూలాలు అయినప్పుడు నేను మంచి పని చేయడానికి నా ప్రకృతి సహకరించదు. ఈ ఫౌండేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. నా పర్సనల్ ఎజెండాస్ లేవు పాలిటిక్స్ లో. నా పర్సనల్ ఎజెండా ఉంటే నేను చాలా క్షేమంగా ఉండేవాడిని, ఇంత ఓటమి కూడా తీసుకునేవాడిని కాదు. కానీ భావితరాల భవిష్యత్తుకి ఇప్పటి నుంచి మూలాలు ఫౌండేషన్ సరిగ్గా వేయకపోతే నేను రేపొద్దున నీతి చెప్పే హక్కు నాకు ఉండదు. నేను వేల కోట్లు దోచేసి సడన్ గా నేను నీతివంతమైన ప్రభుత్వం చేస్తానంటే ప్రజలు నమ్మరది. అవకాశవాదంగా రాజకీయాలు చేసి నేను సడన్ గా చాలా చక్కటి ప్రభుత్వాన్ని పెడతానంటే ఫ్యూచర్ లో నమ్మరు. అందుకని ఈ రోజున ఈ 2019 ఎలక్షన్స్ ఏంటంటే ఒక సిద్ధాంతానికి, ఒక బలమైన భావజాలానికి నిలబడి ముందుకెళ్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఇది అందరికీ అర్థమైన తర్వాత రేపు పొద్దున నేను ఒక రాజకీయ ఎత్తుగడవ వ్యూహమో ఒక నిర్ణయమో తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి మనం ఒంటరిగా వెళ్ళాం, చేతగా కాదు, చాలా ఒంటరిగా. ఎందుకు వెళ్ళామంటే ఆ పాయింట్ నేను ప్రూవ్ చేయాలని. వడ్డీదారుని వచ్చేసి నేను అర్జెంట్ గా నేను మంచివాడిని అయిపోతానంటే నీ ప్రతి యాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా లాగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎలాగైతే వచ్చావో నీ మూలాలు చాలా ముఖ్యం. నా మూలాలంతా అవినీతి మూలాలు అయినప్పుడు, అవకాశవాద మూలాలు అయినప్పుడు నేను మంచి పని చేయడానికి నా ప్రకృతి సహకరించదు. ఈ ఫౌండేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. నా పర్సనల్ ఎజెండాస్ లేవు పాలిటిక్స్ లో. నా పర్సనల్ ఎజెండా ఉంటే నేను చాలా క్షేమంగా ఉండేవాడిని, ఇంత ఓటమి కూడా తీసుకునేవాడిని కాదు. కానీ భావితరాల భవిష్యత్తుకి ఇప్పటి నుంచి మూలాలు ఫౌండేషన్ సరిగ్గా వేయకపోతే నేను రేపొద్దున నీతి చెప్పే హక్కు నాకు ఉండదు. నేను వేల కోట్లు దోచేసి సడన్ గా నేను నీతివంతమైన ప్రభుత్వం చేస్తానంటే ప్రజలు నమ్మరది. అవకాశవాదంగా రాజకీయాలు చేసి నేను సడన్ గా చాలా చక్కటి ప్రభుత్వాన్ని పెడతానంటే ఫ్యూచర్ లో నమ్మరు. అందుకని ఈ రోజున ఈ 2019 ఎలక్షన్స్ ఏంటంటే ఒక సిద్ధాంతానికి, ఒక బలమైన భావజాలానికి నిలబడి ముందుకెళ్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఇది అందరికీ అర్థమైన తర్వాత రేపు పొద్దున నేను ఒక రాజకీయ ఎత్తుగడవ వ్యూహమో ఒక నిర్ణయమో తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి మనం ఒంటరిగా వెళ్ళాం, చేతగా కాదు, చాలా ఒంటరిగా. ఎందుకు వెళ్ళామంటే ఆ పాయింట్ నేను ప్రూవ్ చేయాలని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.